మాస్ మహారాజ్ రవితేజతో పవర్ మూవీ చేసి డైరెక్టర్గా మారాడు రైటర్ బాబీ. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ తీయడంతో బాబీ పేరు మార్మోగిపోయింది. సర్దార్ డిజాస్టర్ కావడం, ఆ తర్వాత బాబీ కొన్నాళ్ళు సైలెంట్ అవడం, మళ్ళీ రవితేజ నుంచి పిలుపుతో పాటు ఆఫర్ కూడా రావడం జరిగిపోయాయి. ఆదితో చుట్టాలబ్బాయి తీసిన నిర్మాత రామ్ తుల్లూరి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. కానీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయండోయ్. ఇందుగల కారణం రెమ్యునేషన్లే అని అంటున్నారు. పవర్కు 60 లక్షలు అందుకున్న బాబీ సర్దార్కు ఎంత తీసుకున్నారో డీటెయిల్స్ లేవు. కానీ రవితేజతో సినిమాకు 2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడంట. స్క్రీన్ ప్లే డైరెక్షన్ తనదే కాబట్టి ఆ మొత్తం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాడంట. మరోవైపు స్టోరీ డైలాగ్స్ అందిస్తున్న కోనా అండ్ కో టీమ్ 1.5 కోట్లు ప్లస్ హిందీ రీమేక్ రైట్స్ ఇచ్చారని అంటున్నారంట. ఆ లెక్కన స్టోరీ డైలాగ్స్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కోసమే లెక్క 4 కోట్లు దాటిందన్నది మాట. ఇక రవితేజకు, హీరోయిన్లకు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునేషన్లు అన్నీ కలిపి 15 కోట్లకు బడ్జెట్ చేరుతుంది. దీనికి ప్రొడక్షన్ కాస్ట్ అదనం. రవితేజతో సినిమాకి ఇంతకు మించి వసూలు చేసుకోవడంలో ఉన్న రిస్క్ను బేస్ చేసుకునే గతంలో ఎవడో ఒకడు రాబిన్హుడ్ సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ కూడా రవితేజ బాబీల ప్రాజెక్టును అట్టకెక్కించాలని నిర్ణయానికి వచ్చాడంట. ఇంతకీ ఈ సినిమా ఆగిపోతే ఆగిపోయినట్లా, లేదా తమ స్థాయికి మించిన డిమాండ్లతో వాళ్ళంతా కలిసి ఆపేసినట్లా అన్న విషయం వాళ్ళే అర్థం చేసుకోవాలండో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మీ స్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.